ఆన్లైన్ ఖాతాలు తెరవాలంటేనే మహిళలు భయపడే రోజులు వచ్చాయి. ప్రస్తుతం ఆన్లైన్ షాపింగ్ ఎంత డిమాండ్ ఉందో చెప్పకర్లేదు. గుండుసు దగ్గర నుంచి ఏ వస్తువు కావాలన్నా ఇప్పుడు ఆన్లైన్ లోనే కొనే రోజులు. మరి కూరగాయలు, సబ్బులు, కిరాణా, పచారి సామాన్లు ఇలా ఒకటేంటి, అన్ని ఆన్లైన్ పైనే ఆధారపడుతున్నాం మనం. అయితే ప్రస్తుతం మహిళలు ఆన్లైన్ లో షాపింగ్ లో ఆర్డర్ ఇవ్వాలంటే భయపడుతున్నారు. కొంతమంది దుండగులు ఒక అసభ్యకరమైన పేరుతో ఒక యాప్ ను రూపొందించి ఒక సామాజిక వర్గానికి చెందిన మహిళలను లక్ష్యం చేసుకుని వారి ఫోటోలను, వ్యక్తిగత సమాచారాన్ని దొంగతనంగా సేకరించి సెల్ఫ్ ఫర్ టుడే అంటూ అప్లోడ్ చేస్తున్నారు. అసలు మహిళల గురించి ఏ విధంగా ట్రోల్ అవుతుంది? వాచ్ ది స్టోరీ. సోషల్ మీడియాలో మహిళలను ట్రోల్ చేయడం చాలా సులభంగా మారింది. చాలాసార్లు ఈ ట్రోలింగ్ వ్యక్తిగతంగా ఉంటుంది, కానీ ఓ సామాజిక వర్గం మహిళలను అవమానించడానికి కొందరు మరింత దిగజారుతున్నారు. ఇది ఎంత ప్రమాదకరంగా ఉందంటే, కొన్నిసార్లు ఈ ట్రోలింగ్ చూశాక అసలు ఈ ప్లాట్ఫామ్ లో ఎందుకు ఉన్నామో తెలియడం లేదని మాట్లాడడం, రాయడం మానేస్తే మంచిదేమో అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. స్నేహితుల మధ్య జరిగిన ట్వీట్ ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ట్వీట్ ఆమెను అసభ్యకర పదానికి డీల్స్ కలుపుతూ ఓ యాప్ వెబ్సైట్ రూపొందించారు. మహిళలు బహిరంగంగా అందుబాటులో ఉన్న చిత్రాలను, ప్రొఫైళ్లను ఆ జాబితాలో అప్లోడ్ చేశారు. ఆ జాబితాలో మొత్తం 83 మంది ఉన్నట్లుగా గుర్తించారు. అయితే కొన్ని ఫోటోలను ట్విట్టర్ నుంచి తీసి అప్లోడ్ చేశారు. ప్రముఖ పౌరులు, కార్యకర్తలు, నాయకులు మహిళల వేధింపులకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ యాప్ను తర్వాత చేసిన వ్యక్తులు నకిలీ ఐడెంటిటీలను ఉపయోగించారు. ఆన్లైన్లో మహిళలను తక్కువ చేయడం, కించపరచడం, బెదిరించడం వంటివి కొంతమంది చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 200 మందికి పైగా ప్రముఖ నటులు, సంగీతకారులు, జర్నలిస్టులు, ప్రభుత్వ అధికారులు బహిరంగ లేఖ రాశారు. మహిళల భద్రతకు ప్రాధాన్యతగా మార్చాలని ఫేస్బుక్, గూగుల్, టిక్టాక్, ట్విట్టర్ సీఈఓలను లేఖ ద్వారా కోరారు. గత వారంలో ఓ సామాజిక వర్గానికి చెందిన మహిళల ఫోటోలతో ఒక ఓపెన్ సోర్స్ లో ఓ అసభ్యకరమైన యాప్ ఆన్లైన్ లో కనిపించింది. దాని పేరు ఉచ్చరించడానికి కూడా అసభ్యకరంగా ఉంది. ఈ యాప్ లో ఉన్న మహిళల ట్విట్టర్ ఖాతా నుంచి సమాచారం నుంచి కొంతమంది ఆకతాయిలు సమాచారం సేకరించి పొందుపరిచినట్లుగా ఉంది. ఈ యాప్ లో 80 మందికి పైగా మహిళల ఫోటోలు, పేర్లు, ట్విట్టర్ హ్యాండిల్స్ ఉన్నాయి. దీనిపై క్లిక్ చేసినప్పుడు ఒక మహిళ ఫోటో, ఆమె పేరు, ట్విట్టర్ హ్యాండిల్ యూజర్ కు షేర్ అవుతాయి. మహిళా జర్నలిస్టులకు బెదిరించడానికి సోషల్ మీడియా, డిజిటల్ ప్లాట్ఫామ్లను ఉపయోగించుకునే విధానం ఆందోళన కలిగిస్తోందని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ ట్రోలింగ్ కారణంగా మహిళలు భయాన్ని, ఆవేదనను వెలిబుచ్చుతున్నారు. వ్యక్తిగత సమాచారం ఇంటర్నెట్లో ఫర్ సేల్ అని ఉండి నోటికొచ్చినట్టు అశ్లీలంగా వర్ణిస్తున్నారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అసభ్యకర ఓపెన్ సోర్స్ యాప్ను గిట్ హబ్ లో సృష్టించారు. గిట్ హబ్ అనేది ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ కమ్యూనిటీ. అయితే వివాదం జరుగుతున్న క్రమంలో గిట్ హబ్ ఈ అసభ్యకరమైన యాప్ను తొలగించింది. ఇలాంటి యాప్లు వేధింపులు, వివక్ష, హింసను ప్రోత్సహించడం కిందికి వస్తాయి. ఇది గిట్ హబ్ నిబంధనలను ఉల్లంఘించడమే. ఇలాంటి వాటిని మేము ప్రోత్సహించమని గిట్ హబ్ తెలిపింది. ఇదంతా ఎలా జరిగిందో మాత్రం గిట్ హబ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఎరికా బ్రెసియా చెప్పలేకపోయారు. ఆన్లైన్ వేధింపుల తర్వాత భయపడుతున్నామని ఓ బాధితురాలు తెలిపింది. ఈ యాప్ ద్వారా ఫోటోలు, వ్యక్తిగత విషయాలు వేలానికి గురైన మహిళ ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే ఆ మహిళ ఈ యాప్ను క్లిక్ చేసినప్పుడు అసభ్యకరమైన పేరు రాసి ఉంది. దానిలో ఫోటో, ట్విట్టర్ అకౌంట్ వివరాలతో పాటు యువర్ డీల్ ఫర్ టుడే అని కనిపించిందని బాధితురాలు తెలిపింది. గతంలో కూడా కొంతమంది ఫోటోలను షేర్ చేస్తూ ఒక ట్విట్టర్ అకౌంట్ యూజర్ ఫర్ సేల్ అని ఆ యాప్లో ఆన్లైన్ అమ్మకానికి పెట్టారు. ప్రస్తుతం మహిళల వేధింపులు ట్విట్టర్ స్థాయిని దాటాయని, ఏకంగా ఒక యాప్ను తయారు చేసి మరీ వేధిస్తున్నారని, ముందు ముందు ఇంకేం చేస్తారోనని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూన్ 14 ఈ యాప్ను ప్రారంభించినట్లు, జూలై 4-5 మధ్య అత్యధికంగా పోస్టులు అప్లోడ్ అయినట్లు తెలుస్తోంది. కొంతమంది మహిళలకు గట్టిగా మాట్లాడితే అత్యాచారం చేస్తామంటూ వారికి బెదిరింపులు వస్తున్నట్లు తెలిపారు.
ఎంత ధైర్యంగా ఉన్నా ఇలాంటి బెదిరింపులు ఫోటోలు వ్యక్తిగత సమాచారం బయటికి రావడం ఆందోళన కలిగిస్తాయి. మొదటిసారి ఇలాంటి వేధింపులను ఎదుర్కొన్న యువతులు చాలా మంది భయపడిపోయి తమ ఖాతాలను డియాక్టివేట్ చేస్తున్నారు. మహిళలను వేధించేవారు చట్టానికి దొరకకుండా తప్పించుకుంటున్నారు. ఇలాంటి నేరాలు చేస్తున్న వారికి పోలీసులన్నా చట్టాలన్నా భయం లేదని వారికేమీ జరగదంటూ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదుదారులు తెలిపారు. యాప్తో సహా ఈ ఫోటోలను కూడా డిలీట్ చేశారని చెప్పినా ఇవి ఇంకా ఎంత దూరం వెళ్లాయోనని మహిళలు భయపడుతున్నారు. ఎవరూ మహిళలు కించపరిచినా శిక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. పలువురు మహిళలు దీనిపై ఢిల్లీ మహిళా కమిషన్, ఢిల్లీ పోలీసులను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారని, కానీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనకాడుతున్నారు. ఈ వేధింపులపై కొందరు మహిళలు ఢిల్లీ పోలీసులకు, మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఢిల్లీ మహిళా కమిషన్ నిందితులను త్వరలో గుర్తించి వారికి నోటీస్ పంపిస్తామని, ఎఫ్ఐఆర్ నమోదు చేయిస్తామని వెల్లడించింది. ఓపెన్ సోర్స్ కోడ్ అందరికీ అందుబాటులో ఉంటుంది. బయటి వ్యక్తులు ఈ కోడ్ను కొత్త ఫీచర్లు జత చేయడం, లోపాలుంటే సరిచేయడం లాంటివి చేయవచ్చు. ఒకవేళ ఈ యాప్ను డిజైనర్ తొలగించినా డొమైన్ నేమ్ సిస్టమ్ ప్రొవైడర్ దగ్గర దీనికి సంబంధించిన సమాచారం ఉంటుంది. ప్రస్తుతం ఈ అసభ్యకరమైన యాప్ను ప్రస్తుతం గిట్ హబ్ నుంచి తొలగించారు కాబట్టి దానిని ఎవరు రూపొందించారు అనే సమాచారం తెలియడం లేదు. యాప్లో సమాచారం షేర్ అయిన మహిళల్లో కొందరు ఢిల్లీకి చెందినవారు, మరికొందరు ఇతర నగరాలకు చెందినవారు ఉన్నారు. ఈ వ్యవహారంపై ముంబై పోలీసులు గిట్ హబ్ ట్విట్టర్లకు నోటీసులు పంపారు. యాప్ సృష్టికర్త ఎవరూ చెప్పాలని, గిట్ హబ్ను షేర్ చేసిన వారి వివరాలు ఇవ్వాలని ట్విట్టర్ను కోరారు.